మెదక్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన బీజేపీ నాయకులు సుమారు గంట పాటు కలెక్టరేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఒక దశలో కలెక్టర్ ఛాంబర్ లోకి దూసుకువెళ్ళే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర పాలన కొనసాగుతోందన్నారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవిత లిక్కర్ స్కామ్ చేస్తే రాష్ట్ర మంత్రి సీఎం కుమారుడు పేపర్ లీకేజీ స్కామ్ చేశారన్నారు. ఎంతో కష్టపడి చదివిన వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ కు దీనిలో చిత్తశుద్ది లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ఆ వెంటనే కోర్టుకు వెళ్లి ఉద్యోగ నోటిఫికేషన్ ఆపడం పరిపాటి కాదన్నారు. ఒకవేళ పరీక్ష వరకు వచ్చిన వాటిని పేపర్ లీకేజీ చేసి మళ్లీ పరీక్షలు ఆపే కుట్ర రాష్ట్రంలో సాగుతోందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని ఆరోపించారు. పేపర్ లీకేజీ వల్ల విద్యార్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలకు సిద్ధమైన ప్రతి విద్యార్థికి 100,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తో పాటు కమిషన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు నల్లాల విజయ్, సురేష్ ప్రసాద్, మధు, మల్లేశం గౌడ్, నందురెడ్డి, రఘువీర్, రామ్రెడ్డి, భెండవీన, రాజేందర్, సుభాష్ గౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రిలిమ్స్ యొక్క ప్రశ్న పత్రాల లీకేజ్ ఏదైతుందో ఇది కేసీఆర్ పాలనకు ఒక అద్దంలాగా కనిపిస్తూ ఉన్నది. కూతురు ఢిల్లీలో లిక్కర్ అమ్మితే కొడుకు పేపరు ప్రశ్నపత్రాలను లీకేజ్ చేస్తూ దందా చేస్తున్నటువంటి ఈ కల్వకుంట్ల ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తా అని చెప్పేసి 9 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ పడితే ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ఈ కసరా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. మరి ఇన్ని రోజులు కష్టపడి నిరుద్యోగులంతా కోచింగులు తీసుకొని హైదరాబాద్ లో బస్సులు ఉండి మరి కష్టపడి చదివి ఎగ్జామ్ రాయడానికి పోతే తీరా అక్కడ లీకేజీ, ఆ తర్వాత దాన్ని ఆ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం వల్ల నిరుద్యోగ యువతులు ఇంకా చాలా రోజులుగా వేచి చూడాల్సినటువంటి తరుణముంది. ఇదంతా కావాలని ఈ కచరా ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఆట. నోటిఫికేషన్ లేస్తుంది, స్టే తీసుకొస్తుంది, ప్రశ్న ఎగ్జామ్లు పెడుతుంది, దాన్ని లీకేజ్ చేసి రద్దు చేపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ధ్యాస సోయి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి మొన్న చూసినాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఉపాధ్యాయులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా మరి చెంప చెల్లుమనే విధంగా తీర్పునిచ్చారు. మరి ఇకనైనా ఈ ప్రభుత్వం గద్దె దిగాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా మరి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పేసి దీనికి కారకులైనటువంటి సంబంధిత మంత్రి ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో కేటీఆర్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కలెక్టర్ గారు తప్పకుండా మా ముందుకు వచ్చి మా మొర ఆలకించి మరి మీ ద్వారా ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని పంపాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ గారు వచ్చేటంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్.